హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్కి పప్పు పొంగలి చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ రెసిపీనే ఇక్కడ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. మీరు ఇలానే చేస్తారా లేక ఇంకెలా అయినా వేరుగా చేస్తారా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడైతే నేను పప్పు పొంగలి రెసిపీని ఎలా చేస్తాను టిఫిన్కి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా తొందరగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికోసం నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో 1 కప్ రైస్ అండ్ 1 కప్ పెసరపప్పు రెండు ఈక్వల్గా వేస్తాను. అది కొంతమందికి అలా నచ్చదు కదా, 1 కప్ రైస్కి 1/2 కప్పే పెసరపప్పు వేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేస్తుంటారు. నేనైతే క్వాంటిటీ 1 కప్ రైస్కి 1 కప్ పెసరపప్పు వేస్తాను. చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఇది వాటర్ పోసుకొని 1-3 టైమ్స్ దాకా బాగా వాష్ చేసుకుంటాను. బాగా వాష్ చేసుకొని ఆ నీళ్ళన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు కుక్ అవ్వడానికి అవసరమైనన్ని వాటర్ పోసుకుంటాను. అంటే ఇక్కడ నాకు పెసరపప్పు అండ్ బియ్యం రెండు కలిసి 2 కప్స్ అయ్యాయి కదా. 2 కప్స్కి నేను 6 or 7 కప్స్ వాటర్ దాకా పోస్తాను. పొంగలికి కొద్దిగా ఎక్కువే పోస్తాను నేను వాటర్. కావాలంటే మనం కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత కూడా ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అవసరమైతే. అందుకని అప్పుడు యాడ్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఇక్కడ 6 కప్స్ ఆఫ్ వాటర్ మాత్రమే యాడ్ చేశాను. అండ్ ఇందులోకి కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా పసుపు అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఒక మంచి కలర్ వస్తుంది కదా అండ్ పసుపు హెల్త్కి కూడా మంచిది కదా అనే ఉద్దేశంతో పసుపు వేస్తాను. అది మీ ఇష్టం. తర్వాత విజిల్ పెట్టేసి 4 విజిల్స్ రాణిస్తాను. 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది నాకు. ఆ పైన అంతా అలా ఎందుకుంది అంటే నేను పసుపు వేశాను కదా, అందుకని అలా ఉంది అంతే. తర్వాత నేను పోపు కోసం బటర్ వేసుకున్నాను ఒక ప్యాన్లో. మీ ఇష్టం, మీకు నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోండి, ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే బటర్ వేసుకున్నాను. ఈ బటర్ అంతా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేశాను అండ్ కొంచెం అల్లం వేశాను అండ్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ తర్వాత మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి కాసేపు ఈ బటర్లో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత, బాగా ఫ్రై అయిన తర్వాత ఇదెత్తి ఇందాక కుక్కర్లో పొంగలి చేసుకున్నాం కదా, ఆ పొంగల్లో కలిపేస్తాను. అండ్ నాకు పొంగలి ఏ కన్సిస్టెన్సీలో కావాలి అనేది చూసుకొని అందులో అవసరమైనంత వాటర్ కూడా వేసి ఇంకాసేపు ఉడకనిస్తాను. నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో రావడం కోసం చూసారా, ఇక్కడ నేను వేసుకున్న పోపు అంతా వేసేసాను ఇందులో. అండ్ నాకు అంటే ఒక్కొక్కరికి ఇలా గట్టిగా ఉంటే ఇష్టం ఉంటుంది, ఒక్కొక్కరికి లూజ్గా ఉంటే ఇష్టం ఉంటుంది కదా. సో నేను నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ కోసం ఇందులో కొద్దిగా వాటర్ పోసి ఇంకొద్దిగా సేపు ఉడకనిస్తాను. కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే. టేస్టీ టేస్టీ పప్పు పొంగలి, సింపుల్ పొంగలి రెసిపీ రెడీ అయిపోతుంది. ఇది కానీ పల్లీల చట్నీ ఉంటుంది కదా, ఆ చట్నీలో వేసుకొని కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా టిఫిన్కి పొంగల్లోకి ఆ పల్లీల చట్నీ చేశాను. కానీ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేసుకున్నాను కదా అనేసి ఇప్పుడేం మళ్ళీ చట్నీ రెసిపీ షేర్ చేసుకోవడం లేదు. పొంగల్ అయితే నాకు ఇలా వచ్చేసింది. బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఎవరైనా ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. తర్వాత అందరూ కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కింద మీకు ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా సబ్స్క్రైబ్డ్ అని వచ్చి పక్కన ఇలా గంట సింబల్ వస్తుంది. ఆ గంట సింబల్ని కానీ క్లిక్ చేస్తే ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్డ్ వాళ్ళకంటే నాట్ సబ్స్క్రైబ్డ్ వాళ్ళే ఎక్కువ వ్యూ చేస్తున్నారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్.